ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తు నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి గారు నిర్వహించనున్న డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భక్తులు ఏ ప్రాంతం నుండైనా ఫోన్ చేసి శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి సౌకర్యాలు మొదలైన విషయాల గురించి మీ సమస్యలు, సలహాలు, సూచనలు నేరుగా ఈవో గారికి తెలియచేయవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 226-3261, ఎస్టీడీ కోడ్ 08772623261, ఎస్టీడీ కోడ్ 0877. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి గారు డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు ఇతర అధికారులతో సిద్దంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమ ప్రారంభానికి ముందు ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కార్యక్రమ ప్రారంభంలో ఈవో గారు భక్తులనుద్దేశించి 2 నిమిషాలు ప్రసంగిస్తారు. ఆ తరువాత మాత్రమే మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేవారు దయచేసి మీరు మీ టెలివిజన్ సెట్లకి దూరంగా ఉండి మీ టెలివిజన్ సెట్ల వాల్యూమ్ ని పూర్తిగా తగ్గించి మాట్లాడండి. సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడేవారు దయచేసి మీ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఎక్కడైతే పూర్తిగా ఉంటుందో అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు అడగదలుచుకున్నటువంటి అమూల్యమైన, అందరికీ ఉపయుక్తమైనటువంటి ప్రశ్నని ముందుగానే ఓ తెల్ల కాగితంపై వ్రాసుకుని అడిగినట్లయితే మీరు అడిగేటువంటి ప్రశ్న అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు అవకాశం కల్పించిన వారవుతారు. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిన వారందరికీ కూడా మీ సమస్యలపై దానికి సంబంధించినటువంటి సమాధానాలను అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీ యొక్క సమస్యల్ని తెలియజేస్తే ఆ తరువాత ఈవో గారు దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ 226-3261, ఎస్టీడీ కోడ్ 0877 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యలు, సలహాలు, సూచనలు నేరుగా ఈవో గారికి తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి భక్తులందరికీ స్వాగతం. మే నెలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చాలామంది భక్తులు వివిధ విషయాల గురించి సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మనం టీటీడీ తరఫు నుంచి ఏం చేయాలో ఆ విషయాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి చర్య తీసుకోవడం జరిగింది. ఈ మే నెలలో అత్యధిక భక్తులు వేసవిలో తిరుమలకు వచ్చారు కాబట్టి దానికి ముందస్తు ప్రణాళికతో ఆధునిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకుని ఒక కమిట్మెంట్తో టీటీడీ యంత్రాంగం అంతా కూడా పనిచేయటం జరిగింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రక్రియను మరింత సరళీకృతం చేశాం. ఇంతకుముందు ఏమిటంటే నైటు 12 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 24 అవర్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్సెప్ట్ ఉదయం 8:30-9 గంటల మధ్యలో తప్ప. ఇంతకుముందు బుక్ చేసుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అన్నింటినీ కూడా మనం పరిష్కరించాం. ఒక ఈమెయిల్ అడ్రస్ నుంచి కూడా ఎక్కువ బుక్ చేసుకోవచ్చు. ఐపీ అడ్రస్ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్అవుట్ చేశాము. అదేవిధంగా ప్రైమరీ మెయిన్ పర్సన్ ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మిగతా వారి ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ నంబర్ కానీ వేరే ఐడెంటిటీ కార్డ్ నంబర్ కానీ ఇస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతా ఉందంటే ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ లో మనం మనీ రిటర్న్ చేయడానికి చాలా టైం పడతా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేశామంటే మిగతా వెబ్సైట్స్ లో ఏ విధంగా ఉంటుందో పాత ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా మనీ పంపించేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లయితే వాటన్నిటికీ కూడా 3 రోజుల్లోగానే వారికి వారి మనీ రిటర్న్ చేయడం జరుగుతుంది. మనము టీసీఎస్ వారి సహకారంతో వెబ్సైట్ ని డెవలప్ చేస్తా ఉన్నాము. ఏ వెబ్సైట్ కి తీసిపోని విధంగా మన కమర్షియల్ ట్రాన్సాక్షన్స్, టికెట్ బుకింగ్ కూడా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటా ఉన్నాం. ఇంకా జూలై 1 నుంచి 30,000 టికెట్లు మనము వెబ్సైట్ ద్వారా 300 రూపీస్ కానివ్వండి, 50 రూపీస్ కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇంటర్నెట్ లోను, ఈ దర్శన్ కౌంటర్స్ లోను, పోస్ట్ ఆఫీస్ లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తిరుమలలో కొన్ని సేవా టికెట్స్ మనం ఇక్కడ కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తా ఉన్నాము. వాటన్నింటినీ కూడా ఏంటంటే ఎక్కువసేపు నైట్ ఎక్కువసేపు కూడా వాళ్ళు క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా ముందు గనక వాళ్ళ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఇచ్చి బుక్ చేసుకున్నట్లయితే లాటరీ విధానంలో వాళ్ళకి టికెట్లు ఇచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం జరిగింది.
ఇంకా ఈ సమ్మర్ లో మనకి దర్శనానికి మామూలుగా మే 2014 లో 20.4 లక్షల మంది ఇక్కడ దర్శనానికి వచ్చారు. ఈ సంవత్సరం 23.77 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అంటే రోజుకి కనీసం 11,000 మంది కంటే ఎక్కువ భక్తులు ఇంత ముందు కంటే కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. లడ్డూ ప్రసాదం కూడా మామూలుగా మే నెలలో 80.64 లక్షలు లడ్డు మనం ఇస్తా ఉండేవాళ్ళము. ఈసారి 89 లక్షలు పైగా ఇచ్చాం. అంటే 9 లక్షల లడ్లు ఈ సంవత్సరం మే నెలలో భక్తులకు అదనంగా ఇవ్వడం జరిగింది. కౌన్సరింగ్ కూడా తలనీలాల విషయంలో కూడా ఇక్కడ కొన్ని చర్యలు మనం చేపట్టడం జరిగింది. ఆ విషయంలో ఇంతకుముందు ఉన్న కంప్లైంట్స్ అన్ని కూడా దాదాపు పోవటం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే బ్లేడ్స్ నాణ్యత కానివ్వండి, వారిని షురకులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామనే క్రిటిసిజం లేకుండా వారందరికీ కూడా మనము ఇప్పుడు 7 రూపాయలు 3 రూపాయలు ఇవ్వటము, వారికి ప్రమోషన్స్ ఇవ్వటము, అలాంటి చర్యలను తీసుకుని వారిని మోటివేట్ చేసి ఎక్కువ మందికి తలనీలాలు తక్కువ సమయంలో ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని వలన ఈ నెలలో 14 లక్షల మంది తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది. అది మామూలు కంటే కూడా 11% ఎక్కువ. రెవెన్యూ ఇక గదుల వసతి వినియోగానికి వచ్చినట్లయితే 11% మనకి ఇక్కడ గదుల వినియోగం పెరిగింది. అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా 600 నుంచి 650 రూములు ఎక్స్ట్రా మనం ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. మనకి ఆదాయం ముఖ్యం కాదు, ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యము వసతి అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అయినప్పటికీ కూడా భక్తులకు మనము ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఆదాయం మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. వసతి ద్వారా ఈ మే నెలలో 1.5 కోట్లు మనకి ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా హుండీ ద్వారా కూడా దాదాపు 14 కోట్ల పైన ఎక్స్ట్రా రావడం జరిగింది. మొత్తం ఆదాయం మనకి 15.5 నుంచి 16 కోట్ల వరకు కూడా మే నెలలో పోయిన సంవత్సరం మీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆదాయం కూడా రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం కాకుండా మిగతా ఫెసిలిటీస్ కూడా సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే మన వైద్య రంగంలో స్విమ్స్ని బర్డ్ని పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాము. ఒక ఐ హాస్పిటల్ ప్లస్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడానికి కూడా టీటీడీ ప్లాన్ చేస్తుందని మీ అందరికీ కూడా మనం చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ వైద్య విద్యారంగాల్లోనే కాకుండా ధార్మిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడదామని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ నెలలో కార్యక్రమం చేపట్టింది ఏమిటంటే అన్నమయ్య పాట మాట. దాంట్లో ప్రసిద్ధ కళాకారులు, వర్ధమాన కళాకారులు వీరంతా పాటలు పాడటం, వాటిని విశ్లేషించడానికి ఎక్స్పర్ట్స్ని కూడా వినియోగించి మనం ఒక ప్రోగ్రామ్ని చేపట్టబోతా ఉన్నాము. అది సాధ్యమైన త్వరలో ఎస్పీబీసీలో మనము బ్రాడ్కాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం ఏంటంటే భక్తులకు సేవా కార్యక్రమాల్లోనూ ధార్మిక విషయాల్లో కూడా మన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాంటి వాటిల్లో మీరు విలువైన సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే వాటిని అన్నిటినీ కూడా పరిశీలించి ఏవి చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాను. మీ సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రతి ఒక్క సూచనని కూడా మనం థరూగా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దానికంటే ఇంకొక విషయమన ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఈ పబ్లికేషన్స్ ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెబ్సైట్ని కూడా మనం చాలా పెద్ద ఎత్తున వెబ్సైట్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం జరిగింది. మన టీటీడీ వెబ్సైట్లో ఇప్పుడు పంచాంగం ప్రతిరోజు చూడొచ్చు, ఎంటైర్ బుక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి 80 బుక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వెబ్సైట్ ebooks.tirumala.org, దాని నుంచి మనము 80 పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సప్తగిరి మ్యాగజైన్ అన్ని భాషల్లోనూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరూ కూడా ఈ బుక్స్ను కొనాల్సిన అవసరం లేదు, మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం మన డైలీ యువ ప్రోగ్రామ్లో కొంతమంది రిక్వెస్ట్ చేసినట్టు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కూడా 2-3 రోజుల్లో మనం చర్యలు తీసుకోబోతున్నాం. అప్పుడు మీరు ఏ విధంగానూ ఈ బుక్స్ కొనకుండా ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుమలలో డౌన్ ఘాట్ రోడ్ అనేది మన ఇంజనీరింగ్ అధికారులు చేపట్టారు. ఈసారి ఏమిటంటే ఘాట్ రోడ్ని మూసివేయకుండా
भक्त विधम इबंधी कलक साध्यम तक समय में मन इंजनी विभाग वो आ रोड पूर्ति इंको रूम मूड रोज पड़ती दाखी मन इंजनी अधिकार अभिनंदू विव सूचन सलह वाटी चर्यटा की मे सिद्ध मनवे ओम नमो वेंकटेश గోవింద నరసింహన్ గారు చెప్పండి హలో గుడ్ మార్నింగ్ సర్ టి నరసింహన్ కాలింగ్ ఫ్రమ్ చెన్నై యా ప్లీజ్ టెల్ ఐ యామ్ 63 ఇయర్స్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ ఐ హాడ్ వన్ బైపాస్ సర్జరీ అండ్ ఐ హాడ్ వన్ హార్ట్ అటాక్ అండ్ మిరాక్యులస్లీ ఐ సర్వైవ్డ్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఐ విజిటెడ్ తిరుమల ఓన్లీ 6 ఇయర్స్ బ్యాక్ అండ్ ఐ వుడ్ లైక్ టు విజిట్ వన్స్ సో వితౌట్ ఎనీ ప్రెషర్ ఆర్ ప్రాబ్లం అండ్ ఐ వుడ్ లైక్ టు pray for 1 minute with the Lord any day any ticket amount I am prepared to pay and come kindly help me sir yeah one thing for people like you is hello you can yeah please listen to me what you can do is you can book 300 rupees ticket in advance what? These tickets are available 56 days in advance or you can also try for one of the sevas which are available online where you can have comfortable darshan but for the physically handicapped and old age who are more than 65 and who are not able to walk for them we are providing darshan twice a day in the morning at 10 o'clock for 1 hour and in the afternoon at 3 o'clock for another 1 hour but in your case we suggest you to try for the 300 rupees ticket at the appropriate slot come and have the darshan about 1.5 to 2 hours thank you thank you వి సుమంత్ కుమార్ గారు మచిలీపట్నం నుంచి సార్ సుమంత్ కుమార్ గారు చెప్పండి నమస్తే సార్ సార్ నేను కళ్యాణోత్సవానికి 2 మంత్స్ బ్యాక్ టికెట్ బుక్ చేశాను సార్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు అమౌంట్ కట్టాను కానీ కళ్యాణ టికెట్ మాకు బుక్ అవ్వలేదండి తర్వాత మళ్ళీ టీటీడీఎఫ్ నుంచి తీసుకున్నాము బట్ ఆ డబ్బులు మాత్రం మాకు రిటర్న్ రాలేదు సార్ ఇప్పుడు ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టి అవును సార్ ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ అనే వాటిని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నం చేశామండి ఈ మధ్య ఏం చేశామంటే పాత ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ ఉన్న మనీ అంతా కూడా రిటర్న్ చేయడం జరిగిందన్నమాట ఇప్పటి నుంచి మన సైట్ లో ఏదైనా ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఉన్నట్లయితే దాన్ని విత్ ఇన్ 3 డేస్ మిగతా ఐఆర్సిటిసి గాని ఈ సైట్స్ ఆ సైట్స్ లో ఎలా ఉంటుందో అదే విధంగా మీకు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట మీ దాన్ని వెంటనే చెక్ చేయించి ఇంతవరకు మీకు రాకపోయినట్లయితే విత్ ఇన్ 3 డేస్ లో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీతో ఫోన్ లో మాట్లాడి మీకు రాకపోతే విత్ ఇన్ 3 డేస్ మీకు వచ్చేస్తుందండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టీటీడీ అనే సంస్థ చాలా పారదర్శకంగా ఉంటుందండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అవసరమైన సమాచారాన్ని ఇవ్వగలిగిన సమాచారాన్ని ఎప్పుడు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉంటాము అందుకోసమే దాంట్లో భాగంగానే డైలీ యువర్ ఈవో కార్యక్రమం కూడా మనం నిర్వహిస్తున్నామండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అడగండి ఏదైతే ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి శ్రీనివాసరాజు గారు హైదరాబాద్ నుంచి సార్ నమస్కారం రాజు గారు చెప్పండి నమస్కారం అండి సార్ మేము లాస్ట్ టైం లాస్ట్ మంత్ తిరుమలకి వచ్చామండి హైదరాబాద్ అండి మాది చెప్పండి సార్ మేము ఒక వెహికల్ ప్రొవైడ్ చేసుకున్నాం కింద నుంచి తిరుపతి నుంచి మేము ఒక మన పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ పోవడానికి రూమ్ తీసుకోవడానికి అక్కడ పైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అబ్జెక్షన్స్ అంటే మీరు వెహికల్ ఇటు పోకూడదు అటు పోకూడదు మీరు పోకూడదు మీరు పాపం మా వెహికల్ డ్రైవర్ కూడా చెప్తా ఉన్నాడు వాళ్ళకి సార్ మేము కింద నుంచి వచ్చాము సార్ మేము ఇట్లా తీసుకొచ్చాము వెహికల్ ఇదంటే మీరు ఇటు పోకూడదు మీరు పోకూడదు లోకల్ వెహికల్స్ పోకూడదు అని ఏదో ఇది చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు అడుగుతా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు మేము ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి మా సొంత వెహికల్ ఉన్నా తెచ్చుకోలేం కదా సార్ మేము ఇప్పుడు ఈ వెహికల్స్ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి కొన్ని ఏరియాస్ లోకి వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం లేదు కొన్ని చోట్ల పార్కింగ్ చేయడానికి కూడా అవకాశం లేదన్నమాట ఇప్పుడు మనం తిరుమలకి వచ్చిన తర్వాత కంపల్సరీ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ వచ్చి ఖచ్చితంగా రూమ్ తీసుకోవాలి కదా సార్
హైబ్రిడ్ వెహికల్స్ చిన్న నుంచి ఇప్పుడు మేము కింద నుంచి ఒక ఇన్నోవా వెహికల్ తీసుకుని వచ్చినాము. వచ్చి అక్కడ కనీసం పద్మావతి ఎంక్వైరీ కూడా పోనివ్వట్లేదు. రూమ్ తీసుకోవాలంటే మీరు ఎటైనా పోండి మాకు. అసలు రెస్పాన్స్ అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యండి కూడా ఎంత ఇదిగా రెస్పాన్స్ అంటే అసలు రెస్పాన్స్ లేదు. దీని గురించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ట్యాక్సీలు ఇప్పుడు సౌకర్యం లేకపోయినా అది వేరే విషయం. కాకపోతే మనీ అతను తర్వాత డ్రైవర్ ఒక 20 రూపీస్ తిరుగుతాం అమౌంట్ ఏదో పే చేస్తాడు వాళ్ళకి. పే చేసిన తర్వాత వెహికల్ యాక్సిస్ గా వదులుతా ఉన్నారు ఏందో అంటే అంటే యాక్చువల్ భక్తులు మేము ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా వచ్చిన ఒక రూమ్ తీసుకోవాలంటే పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ కి రావాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము బ్రేక్ పెట్టినాం పోయినాం వచ్చినాం. 10 o'clock తర్వాత అసలు వెహికల్ అన్ని మేము సైట్ సీన్ చూడడానికి పోయినప్పుడు లేదా ఇంకోటి లేపాక్షి లేదా షాపింగ్ మాల్ పోయినప్పుడు అసలు ఆ డిపార్ట్మెంట్ పర్సన్స్ అనేది చాలా వల్గర్ గా అంటే చాలా ఇదిగా మాట్లాడారు సార్. అది ఆ రోజు మీ ఆఫీస్ కూడా వచ్చాం సార్ పైన మీరు లేరు ఎక్కడికో వెళ్ళారు ఇదని చెప్పారు. ఇలాంటి వాటిలో ఏంటండి వెహికల్స్ కి సంబంధించి బిజినెస్ డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి. రెండవది ఏమిటంటే ఈ రూమ్స్ తీసుకోవటానికి ఒక్క చోటకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ కౌంటర్ లోనైనా బుక్ చేసుకోవటానికి మనము ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేశాము. నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఏ విధమైన దళారులని అవినీతిని మేము ఎంకరేజ్ చేయము. ఎట్టి పరిస్థితులు దాన్ని అణచి వేస్తాం అనమాట. మీకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది, మీరు కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోండి. ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీరు కూడా ఒక్కసారి దాన్ని రికార్డ్ చేసి మా వాళ్ళకి కనుక పంపించినట్లయితే వెంటనే అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే మేము వాటన్నిటి మీద కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు అయినప్పటికీ కూడా మీరు చెప్పిన కంప్లైంట్ దృష్టిలో పెట్టుకుని వెంటనే బిజినెస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలాంటివి జరగకుండా చూస్తామండి. ప్రాబ్లమ్స్ కొండ పైన ఉండొచ్చు ఏదో జరుగుతుంది, కానీ మనీ డిమాండ్ చేసినాక వెహికల్ వదలడం అనేది ఇది అవుతుంది అనేది మీ దృష్టి తీసుకురావడం కోసం తప్పితే గానీ తప్పకుండా మీరు దృష్టి తీసుకురావాలి, కంప్లైంట్ చేయాలండి, వాటన్నిటి మీద చర్య కూడా తీసుకోవాలండి. విజయలక్ష్మి గారు ప్రొద్దుటూరు నుంచి సార్. నమస్కారం మా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం మా చెప్పండి. మేము రేపు ఆదివారం కళ్యాణం ఉంది సార్. రేపు ఆదివారం కళ్యాణం ఉంది సార్. శ్రీనివాస మంగాపురం నుంచి నడకదారిలో వెళ్ళాలనుకున్నాము. అది లగేజ్ ఎట్లా సార్, మాకు ఏమైనా వెహికల్ అరేంజ్ చేస్తారా ఎట్లా అనేసి. వెహికల్ లో మేము ఏడితే బస్సులో తీసుకెళ్తారు కదా సార్, అట్లా శ్రీనివాస మంగాపురం నుంచి మీరు మోసుకెళ్లాల్సిన అవసరం లేదమ్మా. టిటిడి చాలా చర్యలు తీసుకుంది ఇలాంటి వాటి గురించి. మన జేఈఓ తిరుమల శ్రీనివాసరాజు గారు దాని గురించి చర్చ చెప్తారు. మా నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు అలిపిరి సైడ్ అయినా శ్రీవారిమెట్టు సైడ్ అయినా కూడా లగేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు శ్రీవారిమెట్టు గురించి అడిగారు కాబట్టి శ్రీనివాస మంగాపురం గుడి దాటిన తర్వాత గుడి పక్క మనము ఎప్పుడైతే తీసుకుంటామంటారనో అక్కడ నుంచి మీరు శ్రీవారిమెట్టు పోయే దారిలో మొదట్లోనే మీకు లగేజ్ సెంటర్స్ అనేది ఉన్నది. ఆ లగేజ్ సెంటర్ లో మీరు లగేజ్ డ్రాప్ చేస్తే నడకదారిలో పైకి చేరుకున్న తర్వాత కొండకు చేరుకున్న తర్వాత ఒక 100 మీటర్ల లోపలే ఆ లగేజ్ తీసుకోవడానికి కూడా కేంద్రం ఉన్నది. మీ లగేజ్ ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెహికల్స్ ద్వారా కొండపైకి తీసుకుని వచ్చి అక్కడ ఇంతకుముందు మనము వుడ్లాండ్స్ రెస్టారెంట్ అని అట్లా అంటాము ఆ ఏరియా అంటే మీరు ఎక్కడైతే పైన అడుగు పెడతారో ఆ మండపం దాటితేనే కుడిపక్క కలెక్ట్ చేసుకోవడానికి కూడా కేంద్రం ఉన్నది. ఆ సౌకర్యాన్ని మీరు వినియోగించుకుని చక్కగా నడిచారండి పైకి. థ్యాంక్ యూ. రవికుమార్ గారు రేణిగుంట నుంచి సార్. రవికుమార్ గారు చెప్పండి. నెక్స్ట్ కృష్ణ గారు చెన్నై నుంచి సార్. కృష్ణ గారు ప్లీజ్ టెల్. హలో. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ చెప్పండి ప్లీజ్. సార్ నేను అక్కడ వచ్చిన్నాను, అక్కడ డాక్టర్ ప్రసాదం అది 8 o'clock నైట్ 8 o'clock తర్వాత చాలా మంచిలో అక్కడ ఉండండి, మీకు ఎక్స్ట్రా లెటర్ కావాలి. నా
ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంది, మరి బ్రోకర్స్ అన్ని మీరు కట్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే అండి, ఏంటండి ఈ లడ్డు ప్రసాదం గురించి ఒకటి మీరు చెప్పాలి. హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కౌంటర్ లైన్ లో వెయిట్ చేస్తున్నాం కదా. అవునండి, ఒకటి ఏంటంటే లడ్డు ప్రసాదం గురించి మీకే కాకుండా మిగతా భక్తులందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. మనం ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు ప్రతి భక్తుడికి కూడా రెండు లడ్లు వరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి భక్తుడికి కూడా నాలుగు లడ్లు మళ్ళా వేరే క్యూలకి వెళ్లకుండా తీసుకునే అవకాశం ఏర్పాటు చేశాం. షార్టేజ్ అనేది లేకుండా 600,000 లడ్లు మనం ఇప్పుడు రిజర్వ్ చేసుకోవడం కూడా జరిగింది. కొన్ని రోజులు ఒక్కొక్క రోజున 3.2 లక్షల లడ్లు కూడా భక్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. నడిచి వచ్చిన వాళ్ళకి కంపార్ట్మెంట్లోనే ఒక ఫ్రీ లడ్డు, తర్వాత 2 20 రూపాయలకి, ఇంకొక 2 50 రూపాయలకి, అంటే 70 రూపాయలకి 5 లడ్లు వాళ్ళు ఉన్న కంపార్ట్మెంట్లోనే పోయిన 15 రోజుల నుంచి కూడా ఇస్తున్నామండి. తర్వాత సర్వదర్శనంకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇదే విధంగా అరేంజ్మెంట్స్ మనం చేయబోతున్నాం. 300 రూపీస్ 50 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి బుక్ చేసుకునేటప్పుడే ఇంకొక 2 లడ్లు అదనంగా, అంటే 4 తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ తీసుకోవడానికి మీకు అవకాశాన్ని కలిగజేశాం. ఇవన్నీ కూడా కాకుండా ఇంతకుముందు బయట ఒక క్యూ లైన్ ఉండేది, దాంట్లో 2 కానీ 4 కానీ లడ్లు ఇస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా మీరు దళారులను ఆశ్రయించొద్దు, మేము ఎంకరేజ్ చేయము. అలాంటి వాళ్ల మీద రీసెంట్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవడం జరిగిందండి. మేము అనుకునేది కూడా ఏంటంటే, నడిచి వచ్చే వాళ్ళకి కానీ మిగతా భక్తులకు కానీ ఒక కుటుంబం నుంచి కానీ 4 వచ్చినట్లయితే 16 నుంచి 20 లడ్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతకంటే కూడా మించి మీరు తీసుకోవడానికి తీసుకోవాలనుకుంటే ఇంకో క్యూ లైన్ ఉంది, దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. బట్ బియాండ్ దట్ మీరు వెళ్ళినట్లయితే ఆ దళారుల్ని ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేయదు, మేము కూడా అలాంటి వాళ్ళని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఓం నమో వెంకటేశాయ. శివగారు కాకినాడ నుంచి సార్. నమస్కారం శివగారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. కాకినాడ నుంచి చేస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం నేలలో ప్రతి సంవత్సరం కూడా తిరుమల వస్తున్నాం సార్. అవునండి. ఈ భోజనం విషయంలో చాలా బాగుండదండి, మొత్తం స్పెషలిటీస్ అయితే చెప్పవలసిన లేదండి. భోజనం అయితే మాత్రం ఈ మధ్య సిస్టమ్ మార్చారు సార్, మాకు రైస్ పెట్టి అన్ని కూర వేసి అన్ని తింటే తృప్తి ఉంది సార్. ఇప్పుడేమి సిస్టమ్ మార్చారు సార్, దానివల్ల తినలేకపోతున్నాం, పెద్ద ఇబ్బందిగా ఉంటుంది సార్. మీరు భోజనం ఎక్కడ చేశారండి? ఇక్కడ వెంగమాంబ ఉంది కదండి, అంతఃపురంలో చేసింది. మా డిప్టీఓ అన్నప్రసాద్ అంటే ఏ విధమైన చేంజెస్ చేయలేదండి, మామూలుగా చేస్తారు. బట్ డీటెయిల్స్ అన్ని కూడా మా డిప్టీఓ అన్నదానం వేణుగోపాల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నమస్తే అండి శివ. నమస్తే అండి శివ గారు. ఈ మధ్య వేసవి రద్దీ దృష్ట్యా ఈ మధ్య ఒకే సాంబార్ బాత్, కౌర్ బాత్ ఇంట్రడ్యూస్ చేశాము. అంటే ప్రతి ఒక్కరికి ఈ అన్నప్రసాదాలు అందజేయాలని, వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ 15 జూన్ వరకు పై అధికారుల పర్మిషన్తో అలా చేశాము. సో 16th నుంచి యాజ్ యూజువల్గా మీరు అనుకున్నట్టుగా వైట్ రైస్, సాంబారు, చట్నీ అవి పెడతాము. ఈ ఒక్క సిస్టము ఈ వ్యాస వల్లనే ఈ రద్దీ దృష్ట్యా పెట్టామండి. సో అది మనకి అన్నప్రసాదానికి 2 హాల్స్ ఉన్నాయండి. ఒక చోట 450 మందికి ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో చోట ఏంటంటే ఎట్ ఏ టైం 4,000 మందికి భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఏమైందంటే 95,000 మంది వరకు భక్తులు వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం అందాలనే ఉద్దేశంతో ఆ రద్దీ ఉన్న రోజుల్లో ఏం చేశారంటే కర్డ్ బాత్, సాంబార్ బాత్ ప్రొవైడ్ చేశారన్నమాట అండి. అదర్వైజ్ మిగతా సిస్టంలో ఏ విధమైన మార్పు లేదండి. మీరు ఆ రోజుల్లో వచ్చి ఉంటారు అనుకుంటాను, 90,000 95,000 మంది వచ్చిన రోజులు వచ్చి ఉంటారు. మిగతా రోజుల్లో ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనమాట అండి. రమేష్ గారు చెన్నై నుంచి సార్. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. నమస్తే సార్, నేను రమేష్ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నా ప్రశ్న వచ్చేసి ఆర్జిత సేవల గురించి అండి. మేము ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ సార్, నేను నా భార్య ఇద్దరు పిల్లలు. ఒక టికెట్ మీద నలుగురికి
ఆర్జీ సేవల మీద టికెట్ బుక్ చేసుకుని కుదురుతున్నా ఆన్లైన్ లో. ఇప్పుడు ఏంటంటే లిమిటేషన్ ఒక టికెట్ మీద ఇద్దరికి మాత్రమే పర్మిషన్ ఉంది. సో అదే ఒకే ఐడి మీద నలుగురికి బుక్ చేసుకుంటే ఏమైనా వీలవుతుందా? నమస్కారం అండి, మా దగ్గర ఆర్జిత సేవలు అందుబాటులో ఉండే సంఖ్య చాలా స్వల్పము, కాబట్టి ఇట్లా కుటుంబ సభ్యులు నలుగురు ఉండడం అన్నది అర్థం చేసుకోదగ్గ విషయం. కానీ నలుగురికి కల్పించాలంటే సుప్రభాతం లాంటి ఈజీగా అంద పొందే సేవలో కూడా 25 మందికి మించి కల్పించలేము. మిగతా సేవలు అయితే 2 ఫ్యామిలీస్ మించి కల్పించలేము. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వయసు రీత్యా కూడా పెద్దలిద్దరు వస్తే ఇప్పుడు ఈ జనరేషన్ సరిపోతుంది, భవిష్యత్తులో మళ్ళా పిల్లలు రావచ్చు అని ఎప్పటి నుంచో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 టికెట్లకు మాత్రమే ఇట్లా అరుదైన సేవలకి అవకాశం కల్పిస్తున్నాము. అది ఇతరులకు కూడా ఆ అవకాశం స్ప్రెడ్ కావాలనే ఉద్దేశమే తప్ప టికెట్స్ సేవ్ చేయడం కాదు. కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరిక. బ్రహ్మం గారు పొన్నూరు నుంచి సార్. నమస్కారం బ్రహ్మం గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్, మామూలుగా ఇప్పుడు మన ఈ వసంతోత్సవం గానీ సుప్రభాతం గానీ ఇలాంటి సేవలు ఉన్నాయి కదా సార్. అవునండి. ఈ సేవా టికెట్లు ఏమైనా కావాలనేటట్టు అయితే మేము అక్కడికి వచ్చినాక 2-3 రోజులు ఉండి కూడా అడుగుతున్నా గానీ దొరకలేదు. అన్ని మామూలుగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇలా బుక్ అయిపోయినాయి అని అంటున్నారు. మరి ఆ సేవా టికెట్లు ఆన్లైన్ లో చూసుకోవాలంటే చాలా టైం, అన్ని సంవత్సరాల తర్వాతే మళ్ళీ మాకు దర్శనం సార్. ఈ లోపు మామూలుగా అక్కడ డైరెక్ట్ చేసుకుంటానికి ఏమున్నదా? ఇప్పుడు మీకు ఏంటంటే అండి, ఈ సేవలన్నీ కూడా అంటే ఎక్కువ మందికి మనం ఎలా చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఈ తోమాల సేవ లాంటిది ఏంటంటే మనకి ఇంటర్నెట్ ద్వారా 10 మందికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కళ్యాణోత్సవం లాంటివి అంటే మీకు దాదాపు రోజు 750 నుంచి 800 ఉంటాయి కాబట్టి అవి ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకోటి అంటే మీరు తిరుమల వచ్చి ఇక్కడ బుక్ చేసుకుందామని ట్రై చేయటం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. వసంతోత్సవం లాంటి వాటికి ఇక్కడ దొరుకుతుంది తప్ప వాటికి కూడా ఏం చేసామంటే మీకు ఇంతకుముందు ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 వరకు క్యూలో ఉండేవాళ్ళు. అలా కాకుండా ముందే కనుక మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే లాటరీలో కొన్ని సేవలు మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేసామన్నమాట. సో మేము నంబర్ లిమిటెడ్ కాబట్టి చాలా టైం పట్టింది. ఏమండి ఈ సేవలు ఉంటాయి ఇలా ఏది చేసుకోవచ్చు? ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, అది తెలుసుకునేసరికే టైం పట్టింది. అవి మేము చూడాలనుకున్నసరికి దేవుడు దర్శనం చేసుకునే దానికి సేవలో మాకు అవకాశం రాకల్లా. ఇప్పుడు తిరుమలలో దొరికే వాటిలో మీకు ఉంజల సేవ 50 మందికి ఇస్తారండి, వసంతోత్సవం 250 మందికి ఇస్తారు, సహస్ర దీపాలంకరణ 350 ఇస్తారు. వీటిల్లో ఏంటంటే మీరు వచ్చి అప్లై చేసుకున్నట్లయితే క్యూలోనే 8-9 గంటలు కూర్చుని తర్వాత కాకుండా మొట్టమొదటి మీరు వెళ్ళేసి మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ ఇస్తే లాటరీ ద్వారా తీస్తారు. కొన్ని వాటిల్లో మీకు ఈజీగా ఉంటుంది దొరకటం, వసంతోత్సవం కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఇవి ఈజీగా ఉంటుంది. మిగతా ఏంటంటే ఇక్కడ లోకల్గా కరెంట్ రిజర్వేషన్ ఉండదన్నమాట అండి, మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ట్రై చేసుకోవాలనుకుంటే ఉపయోగం ఉండదన్నమాట అండి. భాస్కర్ రావు గారు ఏలూరు నుంచి సార్. నమస్కారం భాస్కర్ గారు, చెప్పండి. హలో. నమస్కారం అండి, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ తిన్న సార్ ఒక లడ్డు సేవ గురించి, మీరు లడ్డు సేవ గురించి ఒకరు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం సార్. చెప్పండి. సార్ నేను BSNL వర్క్ చేస్తాను సార్. అవునండి. లాస్ట్ టైం నేను లడ్డు సేవకి మన May 23rd కి ఆన్లైన్ లో అప్లై చేశాను సార్. అవునండి. అయితే అన్ఫార్చునేట్ గా ఏమైందంటే నేను అప్లోడ్ చేసేటప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు. అవునండి. నా దగ్గర అవైలబిలిటీ లేక నా ఐడి కార్డు అప్లోడ్ చేశాను సార్. అవునండి. హలో. చెప్పండి. అయితే దానికి తర్వాత ఏం చెప్పారంటే మీకు ఇది సేవ ఇవ్వట్లేదు అని చెప్పి నాకు SMS ఇచ్చారు. అది చూసే మన PRO గారు ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్తారండి. ఓకే. నమస్కారం అండి భాస్కర్ గారు. అదే మీరు మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీరు ఫోటో అప్లోడ్ చేయాలని మీరు క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి మేము ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లోనే క్లియర్ గా ఉంది ఫోటో ఇంత MB ఉండాలని. మీరు అది అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా అది సిస్టమ్ రిజెక్ట్ చేసిందండి. అది ఇంకా వెర్బల్ గా ఉండదు సార్, మొత్తం ఆన్లైన్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంతా. అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ ఒకటి తీసుకొని రమ్మన్నారు కదా సార్, దాంట్లో మేము ఆల్రెడీ నేను అన్ని అటెస్టేషన్స్ అన్ని చేసుకొని వచ్చాను కూడా.
అప్పుడు నాది ఇచ్చిన ఐడి కార్డే, ఫోటో కూడా అదే ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఐడి కార్డు ఇచ్చాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇది కానీ నేను దీనికోసం ఒక 2 మంత్స్ క్రితం ప్లాన్ చేశాను అనమాట. 2 మంత్స్ నుంచి అన్ఫార్చునేట్ గా సెలవు అన్ని శాంక్షన్ చేయించుకున్న తర్వాత కూడా కనీసం ఆడకు వచ్చి రిక్వెస్ట్ చేశారు చిన్న, అది మీకు అథెంటికేషన్ నేనే వచ్చాను, అటెస్టేషన్ చేశారు మా ఆఫీసర్ గారు కూడా. సెక్యూరిటీ పరంగా అలా రిజెక్ట్ చేసినా నా ఉద్దేశం ఏంటంటే కనీసం ఆడకొచ్చి కనీసం ఆ రోజు ఎవరన్నా ఎంట్రీ అడిగినా కూడా ఇస్తే బాగుంటుందేమో అని సార్. మీరు మేము అక్రమం ఏది జరగకుండా టోటల్ గా ప్రివెంట్ చేయాలన్న దిశలో పోతుంటే మీరు రివర్స్ తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని వచ్చి అలో చేయడం అనే సమస్య అరైజ్ కాదు, ఒకటో పాయింట్. రెండవది, మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ముందు ప్రాథమికంగా మేము అడిగింది ఏమిటంటే మీ ఫోటోని మీరు సాఫ్ట్ కాపీ లోడ్ చేసి రెడీగా పెట్టుకోండి, పాస్పోర్ట్ సైజ్ది రెడీగా పెట్టుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిల్అప్ చేయండి అని, మళ్ళీ మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి, ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇది ఉద్యోగస్తులకు కాబట్టి చదువుకున్న వాళ్ళు తప్పకుండా చదువుతారు ఫాలో అవుతారనే ఉద్దేశంతో పెట్టాము. దీంట్లో మేము వేరియేషన్కి కానీ డిస్క్రిషన్కి కానీ అవకాశం ఇస్తే మళ్ళా వ్యవస్థ పలు విధాలుగా వెళ్తుంది కాబట్టి మీరు చెప్పేటటువంటి ఇబ్బందిని అర్థం చేసుకోగలమే తప్ప మీరు చెప్పింది ఫాలో కాలేదు కాబట్టి ఏ మార్పును కూడా మేము స్వీకరించే పరిస్థితిలో లేదు. దయచేసి మీరు, చాలా ఈజీగా దొరుకుతుంది సేవ, చాలా నెంబర్ కూడా పెంచడం జరిగింది, చాలా ఎక్కువగా చేశాము. లడ్డు ప్రసాద సేవకులు, పరకామన సేవకుల సంఖ్యని మళ్ళా మీరు ట్రై చేసుకుని తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. థ్యాంక్ యూ. కే బాలాజీ గారు కృష్ణగిరి తమిళనాడు నుంచి సార్. బాలాజీ గారు ప్లీజ్ టెల్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ బాలాజీ సార్, తమిళనాడు నుంచి మాట్లాడుతాను సార్. చెప్పండి సార్. నాకు అది ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసినప్పుడు తోమాల సేవ కానీ అర్చన సేవ అస్తాల అంతా ఫేర్ టికెట్ గా బుక్ చేస్తారు సార్. అది సెక్యూరిటీ కోడ్ వచ్చి రూమాలని ఒక సాఫ్ట్వేర్ పెట్టి ఆల్రెడీ అది ఆటో ఫిల్ గా అవి అందరూ బుక్ చేస్తారు. ఈ సామాన్య భక్తులకి మాకు దొరికేదే లేదు. మీకేంటంటే అండి, అవి లిమిటెడ్ నంబర్ ఉంటాయి, సేవాస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అంటే సార్, అది లిస్ట్ పంపిస్తారు సార్, ఆ వెబ్సైట్ లో లిస్ట్ డిస్ప్లే అవుతుంది. దాని గురించి చూసినప్పుడు అందరూ ఫేర్ టికెట్ కడతారు, తోమాల గానీ అర్చన గానీ అస్తగరం ర్యాబ్ సేవలంతామే ఆల్రెడీ బుక్ అవుతుంది సార్. అదో 9.00.01 సెకండ్ లోపల పోయి టికెట్ బుక్ చేస్తారు. అందుకోసం ఏం చేశామంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలని ఆ రోజు వాళ్ళు వచ్చి ఆటో ఫిల్ చేసి లోపల పోతారు సార్. ఒకటండి, అది 9:00 మాత్రమే రిలీజ్ అవుతాయి. ఆ బుక్ అయిన టికెట్స్ అన్నిటి కూడా ఎవరు బుక్ చేసుకున్నారనేది ఒక 10 డేస్ నుంచి మనము వెబ్సైట్ లో వెంటనే చూస్తున్నాం అనమాట అండి. అందులో ఒకళ్ళు బెంగళూరు వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు బాంబే నుంచి ఉంటారు, ఎవరికి బుక్ చేస్తున్నారు అనేది కూడా ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా వస్తుంది అనమాట అండి. ఎనీ వన్ హూ ఈస్ హ్యావింగ్ ఇంటర్నెట్ కెన్ ట్రై అండ్ ఇట్స్ ఎందుకు 10 టికెట్స్ ఉన్నప్పుడు చాలా కష్టం రావటం కూడా, ఆ విధంగా మీకు రావడానికి ఇబ్బంది అయి ఉండొచ్చు. ప్రసాద్ గారు బెంగళూరు నుంచి సార్. నమస్కారం ప్రసాద్ గారు, చెప్పండి. నమస్తే సార్, నమో వెంకటేశ్వరయ్య. నమో వెంకటేశ్వరయ్య, చెప్పండి సార్. నేను ఆన్లైన్ లో ఎన్నోసార్లు ట్రై చేశాను, అది ఫోటోస్ అసలు వెళ్ళట్లేదు సార్. ఎంత కేబీ పెట్టినా ఎంత ఎంబీ పెట్టినా ఫోటోస్ అసలు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేసామంటే మన వెబ్సైట్ ని ఇంప్రూవ్ చేసామండి, మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు టీసీఎస్ సహకారంతో ఇంప్రూవ్ చేసాము. ఇంత ముందు ఏంటంటే అందరూ వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు అందరూ వెళ్ళాల్సిన లేదు. ప్రైమరీ మెంబర్ ఫోటో అప్లోడ్ చేసి వారి ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ చేసి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ది ఆధార్ కార్డు గానీ ఏదైనా పెడితే సరిపోతుంది. ఆటోమేటిక్ అక్కడ చూస్తే అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేయాలంటే మనకి మీరు ముందరే ఎక్కడైనా అక్కడ వచ్చే బదులు ముందరే వాళ్ళకి టోకెన్స్ అన్ని ఇచ్చేసి ఆ టైం కి వచ్చి ఉండమంటే వాళ్ళు వస్తారు. ఎందుకంటే వర్షాకాలంలో తడిసిపోతారు, అదంతా ఉంది కదా. దాంతో చేసుకుంటే మీకు అక్కడ గుంపులు ఉండదు, అక్కడ తోపులాట్లు ఉంటున్నాయి కదా. అందుకని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓల్డ్ ఏజ్ భక్తులకు సంబంధించి ఈ మధ్య కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అనమాట అండి. వారు సెపరేట్ కంపార్ట్మెంట్ అని కూర్చుంటారు, మిగతా వాళ్ళతో కలిసి కాకుండా సెపరేట్ గా మహాద్వారం వరకు కూడా ఎవరు వేరే వాళ్ళతో కలవకుండా వస్తారు. అక్కడి నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ టైం అనమాట 10 to 11 కానివ్వండి,
ఆఫ్టర్నూన్ 3 to 4 కానివ్వండి, ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో పాటు ఉండదు అనమాట అండి. కాబట్టి ఇప్పుడు తోపులాటకి, వయోవృద్ధులకి, వికలాంగులకి ఆ సమస్య అంత ఎక్కువగా లేదనమాట అండి. నరసింహ గారు కొడంగల్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి సార్. నరసింహ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్, మేము కొడంగల్ నుండి మాట్లాడుతున్నాం సార్. అవునండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మీరు డైలీ ఓ ప్రోగ్రామ్ పెట్టారు కదా సార్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే అని చెప్పి. అవునండి. సార్ నేను దాదాపు ఒక 8-9 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా సార్ మీకు కాల్ చేయడానికి, అసలు ఫోన్ రీచ్ అవ్వట్లేదు సార్. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు మంత్లీ ఇంకొక డే పెట్టుకుంటే బాగుంటదేమో అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా రిక్వెస్ట్ వస్తుంటాయి కదా సార్ మీకు, ఎన్ని ఎక్కడి నుంచో చేస్తుంటారు దేశం నుండి. హలో చెప్పండి. సార్ ఇప్పుడు దేశం ఇప్పుడు మన ఇండియా లెవెల్ నుండి ఫోన్లు వస్తుంటాయి కదా మీకు, ఇంకో ఫ్రైడే కాకుండా ఫ్రైడే తో పాటు ఇంకో ఆల్టర్నేట్ గా ఇంకో డే పెట్టుకుంటే బాగుంటుంది సార్. నేను దాదాపు 9 మంత్స్ నుండి ఫోన్ చేస్తున్నా సార్ మీకు ఫోన్ చేయడానికి. ఒకటేంటంటే అండి, దాదాపు మనకి ఇంతకుముందు ఉన్న సమాచారం ప్రకారం 120,000 వరకు కాల్స్ వస్తా ఉన్నాయి. వారికి ప్రతిసారి కూడా విజ్ఞప్తి చేసింది ఏమిటంటే, మనకి టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఉంది, 1800-425-4141 అనమాట. అదేవిధంగా కాల్ సెంటర్ కూడా ఉంది, 0877-22-33-333 అనమాట. ఈ ఫోన్ నంబర్స్ ఏంటంటే ఫోన్ లో అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. మేము ఆర్టీసీ వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి రిక్వెస్ట్ ఒకసారి ఫోన్ అడిగాము, ఫోన్ లో మాట్లాడితే వాళ్ళు ఎవరు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. ఈ మధ్య కొంత ఇంప్రూవ్ చేసాము, హెచ్సిఎల్ అంటే హెచ్సిఎల్ సౌజన్యంతో మనం ఇంప్రూవ్ చేసామన్నమాట. వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సరే సార్. బట్ మీ సలహా ఏమైనా ఉంటే చెప్పండి మిగతా వాటి గురించి. ఇంకోటి సార్, ఇప్పుడు మేము మాక్సిమం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకోకుండా బయలుదేరుతాం సార్. ఇప్పుడు మేము చాలా ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయంటే అప్పటికప్పుడు అనుకోని తిరుమలకు దర్శనం చేసుకోవడానికి అప్పటికప్పుడు అనుకోని వస్తాము. మీరు అక్కడ పైన 50 రూపీస్ టికెట్ కానీ 300 టికెట్ కానీ అన్ని క్లోజ్ చేసేసారు కదా సార్. అవి అవునండి. ఇప్పుడు మేము బిఫోర్ ప్లాన్ లేకుండా మేము దేవుడికి మాకు అనుకోకుండా ఒక్కసారి కలలు వచ్చేసి మేము వచ్చేస్తాము. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు ఎలాంటి అక్కడ అవకాశాలు లేవు కదా సార్ అక్కడ టికెట్స్ తీసుకోవడానికి. ఇప్పుడు ఒకటేంటంటే మామూలుగా 300 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ సరే 56 రోజుల నుంచి ముందు నుంచి ఇస్తున్నాం, బాగానే ఉంది. రేపు గనక మీరు దర్శనానికి రావాలి అనుకుంటే ఇంటర్నెట్ లో ఈ రోజు సాయంత్రం 7 గంటల్లోగా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చండి. అంటే మీరు మహబూబ్ నగర్ నుంచి బయలుదేరటానికి ఇక్కడ రావడానికి కనీసం 7 గంటలకు ముందే బయలుదేరాలి. రేపు దర్శనం మీరు చేసుకోవాలంటే ఈ రోజు 7 గంటల కంటే ముందు బయలుదేరాలి. అప్పుడు టికెట్స్ కూడా ఏంటంటే నంబర్ పెంచామన్నమాట అండి, ఇంతకుముందు రిస్ట్రిక్టెడ్ నంబర్ కాదు. పోస్ట్ ఆఫీస్ లో కూడా ఒక రోజు ముందు దొరుకుతాయి అనమాట. మీరు అనుకునే దానికంటే ముందు కూడా సాటర్డే రావాలని బుక్ చేసుకున్నాం సార్. సాటర్డే టికెట్స్ రేపటికి రావడానికి అయిపోయినాయి సార్ టికెట్స్ అన్ని. అంటే మీరు అన్ని రేర్ కేసెస్ లో మీరు చూస్తున్నారు ఏంటంటే అనుకోకుండా వస్తున్నాము, సాటర్డేనే కావాలనుకున్నాము, అది సమ్మర్ లోనే అనుకున్నా, అలా కాకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తే కొంచెం ముందు అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా వచ్చినప్పటికీ కూడా సర్వదర్శనంలో కొన్ని సమయాల్లో 4 నుంచి 5 గంటల లోపలనే దర్శనం అయిపోతుంది అనమాట అండి. అది మీరు ఇంకో ప్లాన్ చేసుకుంటుంటే మీకు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మిమ్మల్ని కూడా మీకు ఏంటంటే బస్సులు కానీ బస్సులు దొరుకుతాయి, ట్రైన్ టికెట్స్ అన్ని కూడా ఈజీగా దొరుకుతాయి. బట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా వచ్చినా కానీ తక్కువ సమయంలో దర్శనం మనం కల్పించాలనేది మన ఉద్దేశం అనమాట అండి. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి సార్. నమస్కారం కృష్ణారెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్, ఓం నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ సార్. ఏం లేదు సార్, ఈ స్పెషల్ దర్శన్ 300 రూపీస్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అవునండి, దాంతో పాటు అకామిడేషన్ కూడా ఒకేసారి 300 రూపీస్ తో పాటు అకామిడేషన్ కూడా ఇచ్చే ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ మధ్య నేను పేపర్లను దేంట్లో చదివినట్టు గుర్తు సార్. అలాంటిది ఏమైనా ఉందా అంటే అకామిడేషన్ సపరేట్ కాకుండా 300 రూపీస్ స్పెషల్ దర్శన్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడే అకామిడేషన్ జాయింట్ గా ఏమిటంటే అండి, 300 రూపీస్ టికెట్ ని రూమ్ ని కనుక జాయింట్ గా బుకింగ్ ఎలా చేస్తే రూమ్స్ యూటిలైజేషన్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఏంటంటే 300 రూపీస్ మనం బుక్ చేస్తున్నాము, టికెట్స్ ఇస్తున్నాము దాదాపు 30,000 మంది కంటే 10 నుంచి 15 మధ్యలో ఫ్యామిలీస్ కావచ్చు. మనకి ఇక్కడ ఉన్న రూమ్స్ ఏమిటంటే దాదాపు 7,000 కంటే ఎక్కువ లేవన్నమాట. వాటిని ఏం చేస్తామంటే వాటిలో కూడా కొన్ని చర్యలు తీసుకోవటం వలన ఏదన్నా శనివారం ఆదివారం లాంటి సమయాల్లో తప్ప మిగతా అప్పుడు రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట అండి. మనకున్న లిమిటెడ్ రూమ్స్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవాలి అంటే
పూర్తి అడ్వాన్స్ రిజర్వేషన్ వాటికి ఇవ్వడానికి అవకాశం తక్కువ అనమాట. ఇది కాకుండా ఏంటంటే ఇలా 300 రూపీస్ మీకు ఏంటంటే స్పెసిఫిక్ టైం స్లాట్, మీకు ఎప్పుడు రావాలని తెలుస్తుంది, ఎప్పటికి దర్శనం అయిపోతుంది కూడా తెలుస్తుంది. మీకు బెస్ట్ ఏంటంటే ఆదివారం సోమవారం తప్ప, అవునండి, మంగళ బుధ గురు ఆ రోజులలో ఆన్లైన్ లో 300 రూపాయలు బుక్ చేసుకుంటే దాంతో పాటు అకామిడేషన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. ఎక్సెప్ట్ ఫ్రైడే చెప్పేది ఒకసారి వినండి, చెప్పేది ఒకసారి వినండి. అలా వచ్చే వాళ్ళకి ఏంటంటే పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ లో మీకు లాకర్ సిస్టమ్ మంచిగా ఉండే క్లీన్ గా ఉండే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. కొంత అడ్వాన్స్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంది, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. దాదాపు 800-900 రూములు అడ్వాన్స్ రిజర్వేషన్ ఉంది అనమాట, దాన్ని మీరు బుక్ చేసుకోండి. లేదు అంటే మనకి పిలిగ్రిమ్ ఇమ్యూనిటీస్ కాంప్లెక్స్ వాడుకోవచ్చు. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రూమ్స్ అవైలబిలిటీ ఇంత ముందు కంటే కూడా పెంచే విధంగా ఏ కౌంటర్కి వెళ్ళినా దొరికే విధంగా కూడా మనం ప్లాన్ చేశాము. మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న రూమ్స్ ని వచ్చే భక్తులకి ఎంత ఎక్కువ అవైలబుల్ గా చేయటం అనేది ఉద్దేశం అనమాట. దాంట్లో అడ్వాన్స్ రిజర్వేషన్ మరీ పెంచేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మంది భక్తులకు నష్టం జరుగుతుంది అనమాట అండి. ఆ ఉద్దేశంతో అడ్వాన్స్ రిజర్వేషన్ బియాండ్ 900 మనం ఇవ్వడానికి అవకాశం లేదనమాట. నమస్కారం అండి. రవీంద్ర బాబు గారు గుంటూరు నుంచి సార్. నమస్కారం రవీంద్ర గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, వినిపిస్తుంది, చెప్పండి సార్. మీరు మెయిన్ మాకు ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్న అవినీతి నిరోధకమైన ఆ ప్లాన్ ప్రకారం దేవస్థానాన్ని కోరుకుంటున్నాం సార్. ప్రతి చిన్న వర్కర్ దగ్గర నుంచి ప్రతి పెద్ద ఈఓ గారి దాకా ఎన్టీ రామారావు గారి పేరు ఎట్లా ఆ టైంలో మీకు కేసు తలనీలాల దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోవాలనుకున్నా భయపడే విధంగా కావాలనుకుని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ అది తీసుకురావాలని. మా ప్రయత్నం మేము చేస్తామండి, మీరు కూడా సహకరించండి. మీరు కూడా దళారులని ఎవరిని ఇక్కడికి వచ్చే భక్తులు మీరని కాదు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఎవరి దగ్గరికి వెళ్లకుండా సరి అయిన దర్శనము సక్రమంగా తలనీలాలు ఇవ్వడానికి సక్రమంగా ప్రసాదం పొందడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. బట్ ఏమిటంటే అందరి కృషి అవసరం అనమాట. ఇప్పుడు ఆ దిశలోనే మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం అనమాట అండి. థాంక్స్ సార్. అనిల్ కుమార్ గారు అనంతపురం నుంచి సార్. నమస్కారం అనిల్ కుమార్ గారు, చెప్పండి. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, చెప్పండి. అనిల్ కుమార్ అండి మాట్లాడుతుంది. నమస్కారం అనిల్ గారు, చెప్పండి. సార్ కాదు సార్, ఇప్పుడు 300 రూపాయల టికెట్లని మేము ఎలా రిజర్వేషన్ చేసుకోవాలో చెప్తారా? మీరు 300 రూపాయల టికెట్ని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుంచి కొనుక్కోవచ్చండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఈదర్శన్ కౌంటర్ నుంచి కొనుక్కోవచ్చు, లేదు అంటే ఇంటర్నెట్ ఎక్కడైనా ఉంటుందంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని కూడా ఏంటంటే 56 రోజుల ముందుగా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళా రేపటి టికెట్లు ఈ రోజు సాయంత్రం 7 గంటల్లోగా కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. అంటే పోస్ట్ ఆఫీసులు, ఈదర్శన్ కౌంటర్స్, ఇంటర్నెట్ ద్వారా కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక్క నిమిషం, డిప్టీ అన్నదానం ఉన్నారు, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అనిల్ కుమార్ గారు నమస్తే. హలో, అనిల్ కుమార్ గారు, మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి డిడి డ్రా చేసేసి ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఫ్రమ్ అడ్రస్ క్లియర్ గా రాసేసి అలాగే 2 అడ్రస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి పోస్ట్ చేయండి. మీకు వెంటనే అక్నాలెడ్జ్మెంట్ అండ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ పంపిస్తామండి. దాని తర్వాత మీరు ఇచ్చే అమౌంట్ డొనేషన్ అమౌంట్ మీద ఏదైనా ప్రివిలేజెస్ ఉంటే వెంటనే పాస్బుక్ కూడా పంపిస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఈ డొనేషన్స్ గురించి ఎస్సీబీసీలో స్క్రోలింగ్ కూడా రెగ్యులర్ గా ఇచ్చే ఏర్పాటు చేస్తామండి. మనం డొనేషన్స్ ఇవ్వాలనుకునే భక్తులు ఏ విధంగా డొనేషన్స్ ఇవ్వాలి, ఎవరికి పంపించాలి అనే దాని మీద మన ఎస్వీబీసీలో ఒక కొన్ని కార్యక్రమాలు ప్లస్ స్క్రోలింగ్ ద్వారా కూడా మీ అందరికీ ఇంటిమేట్ చేస్తామండి.
శర్మ గారు పుట్టపర్తి నుంచి సార్. నమస్కారం శర్మ గారు, చెప్పండి. హలో సార్, ఏమండి ఇప్పుడు తిరుపతిలోని ఈ మన చూడండి తొందరగా మీ లడ్డూల కౌంటర్లు ఉన్నాయి, అందులో ఒకే కౌంటర్ లోని మీ చిన్న లడ్డూలు తీసుకు చూసి తీసుకోండి అంటారు. గుంపు అని చిన్న లడ్డు పెద్ద లడ్డు అనడానికి వీలు కాకుండా అవుతుంది. అంచేత ఆ తీసుకునేది వేరే కౌంటర్, చిన్న లడ్డూలు వేరే పెద్ద లడ్డూలు వేరే కౌంటర్ పెట్టండి. దాని తర్వాత ఈ సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు మీకు, ఈ దేవస్థానం సిబ్బంది అని కూడా పెంచండి. రాయలసీమ వాళ్ళని అందులో తెలుగు మాతృభాష గల వాళ్ళని పెంచండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే దేవస్థానానికి వచ్చే రాబడి గురించి ప్రచారాలు చేయకూడదు. అదేమో బయట రాష్ట్రాల వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద ఈ డబ్బు మీద ఖర్చు పెట్టుకోవాలి, ఇది వాడుకోవాలి అనే ఉద్దేశంతో వేరే వేరే రకాలుగా ప్రోగ్రాములు పెడుతుంటారు. మా వాటా ఉంది అనే అవకాశం కూడా ఉంది కనుక తిరుపతి దేవస్థానానికి ఎంత రాబడి వచ్చింది అనేది చెప్పకూడదు. ఈ రాబడి మిగిలింది అంటే మిగిలితోనేమో స్కూళ్ళు కాలేజీలు పెట్టండి, దేవాలయాలు లేని చోట్ల పెట్టండి. మిషనరీ పద్ధతిలో మత ప్రచారాన్ని కూడా హిందూ మత ప్రచారాన్ని చేయించండి. అది మా కోరిక. మొట్టమొదటి ఏంటంటే లడ్డు సంబంధించి పెద్ద లడ్లు ఏంటంటే కొన్ని సేవలు అప్పుడు మాత్రమే ఇస్తారు. చిన్న లడ్లకు ఇవ్వడానికి ఏంటంటే మనకి 62 కౌంటర్ల వరకు పెట్టారు. అక్కడ ఎక్కువ కౌంటర్ని ఆపరేట్ చేసి అక్కడ ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటాము. దాంట్లో కూడా శ్రీవారి సేవకుల్ని వాడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం అనమాట. అక్కడ రద్దీ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత టీటీడీకి వచ్చే ఆదాయాన్ని కూడా మన యాక్ట్ ప్రకారం మాత్రమే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా యాత్రికుల సౌకర్యం కోసము, ధర్మ ప్రచారానికి మీరు అన్నట్టు వైద్య విద్యారంగాల్లో మాత్రం మనం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. వాటిలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము. అర్చన గారు బళ్ళారి నుంచి సార్. నమస్కారం అర్చన గారు, చెప్పండి. హలో, నమస్తే సార్. యాక్చువల్లీ మాకు రూమ్ ఆన్లైన్ బుకింగ్ కాలేదు సార్, సో ఏదైనా సజెషన్ ఇవ్వండి ఇమీడియట్ అక్కడ రూమ్ దొరికేకి. ఒకటేంటి అడ్వాన్స్ రిజర్వేషన్ 900 రూమ్స్ ఉన్నాయమ్మా, అవి దొరికితే ఒక పాసిబిలిటీ. రెండవది ఏంటి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో మీకు రూమ్స్ ఈజీగానే దొరుకుతాయి. ఇది సాటర్డే సండేస్ కానీ మరీ బిజీ డే అయితే తప్ప, మిగతా రోజుల్లో మీకు రూమ్స్ ఇక్కడ కరెంట్ బుకింగ్ ఈజీగానే దొరుకుతుంది అనమాట. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. హలో చెప్పండి సార్. ఏమిటంటే మీకు 900 రూమ్స్ వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ పెట్టాము. మిగతా రూమ్స్ ఏంటంటే కొన్ని సమయాల్లో తప్ప, బిజీ డేస్ ఎప్పుడైనా సాటర్డే సండే అయితే తప్ప మిగతా రోజుల్లో తప్పకుండా దొరుకుతాయి. ఇవి లేకపోతే ఏం చేస్తున్నామంటే పిలిగ్రిమ్ ఇమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఉంది, అక్కడ లాకర్స్ అంత క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అక్కడైతే కూడా అక్కడ ఇంకా ఈజీగా దొరుకుతున్నారు, ప్రతి రోజు కూడా అక్కడ దొరకడానికి అవకాశం ఉంటుంది. రాధాకృష్ణారావు గారు రాజమండ్రి నుంచి సార్. నమస్కారం రాధాకృష్ణారావు, నమో వెంకటేశాయ, చెప్పండి. ఇప్పుడు మన ఎస్విబిసిలో ధర్మ సూక్ష్మాలు ప్రోగ్రామ్ వస్తుందండి, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది దానికి మేము ప్రశ్న అడిగిన తర్వాత కట్ చేసేసి తర్వాత ప్రోగ్రామ్ లో ఇస్తున్నారండి. అది ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందో, మన మా ప్రశ్న ఎప్పుడు వస్తుందో కొంచెం కొన్ని ఈ రద్దీ సమయంలో మేము చూడలేకపోతున్నాం. అందుచేత అది ఎస్ఎంఎస్ ద్వారా మీ ప్రశ్నకి సమాధానం పలానా తారీఖున వస్తుందని చెప్తే ప్రత్యేకంగా పని కట్టుకుని మేము ఆ ప్రోగ్రామ్ చూడడానికి అవకాశం ఉంటుంది సార్. దానికి ఏమైనా తమరు ఏమైనా మంచి ఏర్పాటు చేస్తారేమో అని నా ఆశ. సిఇఓ ఎస్విబిసి మసూన్ గారు చెప్తారండి. నమస్కారం అండి. హలో, ఈ ధర్మ సూక్ష్మాల కార్యక్రమం భక్తుల నుంచి వచ్చినటువంటి హలో నమస్కారం అండి, ధర్మ సూక్ష్మాల కార్యక్రమం భక్తుల నుంచి మా ఎస్విబిసికి ముందుగానే వచ్చినటువంటి ధర్మ సూక్ష్మాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని స్టూడియోలో పంపించి
వారికి చూపించి వారి చేత సమాధానం ఇప్పిస్తున్నాం అండి. అంటే అది ముందుగా రికార్డ్ చేయబడినటువంటి ప్రోగ్రామ్. మీరు కూడా మీకున్నటువంటి ధర్మ సందేహాన్ని మీరు మాకు రాసి పంపించినట్టయితే దాన్ని కూడా మేము రికార్డ్ చేసి దాని సమాధానాన్ని మీకు ఎప్పుడు ప్రసారం చేస్తున్నాం అనేది మీకు ముందుగా తెలియజేస్తాం. నాగరాజన్ గారు నగర నుంచి సార్. నాగరాజన్ గారు చెప్పండి. నమస్తే సార్, నేను నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నేను కృష్ణా యూఓ పీరియడ్ నుంచి సిస్టమ్ లో వచ్చి సీసీ సంబంధించిన ఓకే డామేజ్ అయ్యి దాన్ని క్లోజ్ చేసినా సార్. మళ్ళీ ఒకసారి చెప్తారా? మళ్ళీ ఒకసారి చెప్తారా? తిరుతంలో టీజీ సంబంధించిన బిల్డింగ్ ఉంది సార్ పాతది. అవునండి. దాన్ని డెమాలిష్ చేసినారు. కొత్తగా దాన్ని కళ్యాణ మండపము పౌల్ట్రీ కాన్ని కడితే ఇక్కడ బేదోళ్ళు అంతా అక్కడ పెళ్లి చేసుకుని బాగుంటుంది సార్. ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా బాగుంటుంది. చీఫ్ గారు చెప్తారండి దీని గురించి. ఈ సమస్యని కృష్ణ ఈవో నుంచి ప్రతి ఈవోకు తెలియజేసినాను సార్. నమస్కారం అండి. అక్కడ మీరు చెప్పినట్లు బిల్డింగ్ డిస్మాంటిలింగ్ చేసి మళ్ళీ ప్లాన్ చేశాము చిన్న టెంపుల్ చౌల్టీ కళ్యాణపురం కట్టడానికి. అన్ఫార్చునేట్లీ టెండర్స్ కి రెస్పాన్స్ లేదు. 2 times పిలిచాము, మళ్ళీ త్వరలో పిలవబోతున్నాం అండి. రంగనాథ శర్మ గారు కళ్యాణ దుర్గం అనంతపురం జిల్లా నుంచి సార్. నమస్కారం రంగనాథ శర్మ గారు, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు నేను మీకు చిన్న కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నానండి. చెప్పండి. ఇంతకుముందు మన టీసీడి అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్ పెట్టారు సార్. అందపాఠశాలలో కొంతమంది పిల్లలకు అందరికి పాఠం చెప్పించి తర్వాత పోయేటప్పుడు 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చి పంపించే విధంగా ఒక ప్రోగ్రామ్ పెట్టారు సార్. అవునండి. చెప్పండి. దానికి సంబంధించి మా ప్రాంతంలో అంటే చిత్తూరు అనే ఒక మండలం ఉందండి, మండల కేంద్రంలో ఒక పల్లె ఉందండి. అక్కడ నుంచి ఒక అబ్బాయి వచ్చి పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత పూర్తి విచారిస్తే అతను క్రైస్తవుడని తెలిసింది. ఇట్లాంటివి అంటే మనకు ప్రాథమికంగా మన దరఖాస్తు తీసుకునే సమయంలోనే లేదంటే ఏదైనా ఒక అప్లికేషన్ చేసుకునే టైంలోనే మనకు తెలిసిపోతుంది అనుకుంటా సార్ ఈ సార్కి. అయితే మనం ధార్మిక సంస్థలు హైందవులకు ప్రాముఖ్యత ఇస్తున్నాం అనే విషయం మనకు బాగా తెలుసు. ఇట్లాంటివి కొనసాగితే కష్టం కదా సార్ రేపు, ఎందుకంటే అన్నమత ప్రచారాలు జరిగి తిరుపతిలో ఉన్న మన హైందవులు మనోభావానికి ఇబ్బంది కలుగుతా ఉంది. అట్లాంటిది లేకోకుండా ఈ విషయంలో నేను తిరుమల దేవస్థానానికి అర్జీ పంపాను సార్. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. హలో. చెప్పండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని గురించి అంటే ఈ సంవత్సరంలో ఎంతమంది పిల్లలకు ఇచ్చారు, వాళ్ళ కుల గోత్రాలు మన దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయా అని చెప్తే నేను అడిగాను సార్. అయితే దాని గురించి సరైన అడ్రస్ లేదని చెప్పేసి నాకు రిటర్న్ వచ్చినాయి చాలా సార్లు. దయచేసి ఇట్లాంటి విషయాల్లో అంటే మన దగ్గర చేరిన ఉద్యోగస్తులు కొంతమంది లేదంటే ఇట్లా అనుకోకుండా కొంతమంది అడ్మిషన్ పొంది అన్నమతానికి సంబంధించిన వాళ్ళు కూడా దీని విషయంలో లబ్ధి పొందుతుంటే మనం దాని గురించి ఏమైనా జాగ్రత్త తీసుకోవచ్చా అని నా ఆలోచన సార్. దీంట్లో ఒకటి ఏంటంటే అండి, మీరు చెప్పినట్టు వేద పాఠశాలలో విద్యార్థులకి డిపాజిట్ చేసే స్కీమ్ ఒకటి ఉందన్నమాట. వేద పాఠశాల అండి వాటిల్లో ఆ స్కీమ్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు కానీ 3 లక్షల రూపాయలు కానీ అది వారికి డిపాజిట్ చేస్తారు. వారందరూ కూడా ఏంటంటే హిందువులకి ఇస్తున్నారు. ఎక్కడన్నా కనుక ఉన్నట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటారండి. ఒకటి రెండవది ఏంటంటే డైరెక్ట్ గా లబ్ధి పొందడం అతను చివరికి మీరు ఆ డీటెయిల్స్ ఒక్కసారి మీరు ఆ డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే మీరు ఆ డీటెయిల్స్ ఒక్కసారి మా డిఓ గారు మీతో మాట్లాడతారు, ఆ డీటెయిల్స్ తీసుకుంటారు. అందులో కనుక తప్పు జరిగినట్లయితే వెంటనే చర్య తీసుకుంటారు అనమాట అండి. తర్వాత సూర్యన్ నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు సూర్య అండి. సూర్య గారు చెప్పండి. మేము కడప జిల్లా రాజంపేట నుంచి చేస్తున్నామండి. అవునండి. మేము శ్రీవారి దేవకు చాలా సార్లు వచ్చామండి తిరుమలకి. అవునండి. శ్రీవారి దేవను సరిగ్గా ఉపయోగించడం లేదండి. అంటే మీరు ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుంది సలహా ఇచ్చినట్లయితే
అంటే శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున వాడుకుందాం అనేది. నెక్స్ట్ వచ్చి తిరుమలలో ఎక్కడైనా గానీ ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, గుండుకాడ గాని వేరే తట వేరే తట అన్ని ఉచితం పెడుతున్నారు. దయచేసి ఆ ఉచితమైన బోర్డు మాత్రం ప్రతి ఒక్కటి తీసేయండి, ఎందుకంటే ఎక్కడైనా డబ్బులు అదే పనిగా మరి గుండు చేసే కదా, డబ్బులు ఇస్తే గానీ గుండు చేయరు. డబ్బులు ఇవ్వాలంటే మనకు ఎస్టీకి అంతా గుండుకు స్క్రాచెస్ పెడతారు అదే పనిగా కావాలని మేము చాలా సార్లు చూసాము. తిరుమలలో పూలు శ్రీవారి సేవకు మాత్రమే, శ్రీవారికి మాత్రమే అని చెప్పి బోర్డులు ఉన్నాయి. కానీ మాత్రం అదే పనిగా చూస్తూనే ఉన్నారు, పూలు అమ్ముతున్నారు. అసలు పూలు అమ్మేవాళ్ళే లేకుండా ఉంటే ఎవరు పూలు కొనరు తిరుమలలో. అవునండి, తిరుమలలో పూలు శ్రీవారికి మాత్రమే, ఎవరు పెట్టుకోరాదు అని మాత్రం పెట్టారు. తిరుమలలో ఉత్సవాలే బోర్డులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఎక్కడ అది ఉపయోగించడం లేదు. అసలు మీరు అధికారం లేదని సరిగ్గా శ్రద్ధ తీసుకుంటే తిరుమల అవినీతి అనేది ఉండదు. ప్రతి ఒక్క తాట మీరు చూస్తూనే ఉంటారు, కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ఎవరైనా సరే ఏ ప్రాబ్లం దేవస్థానం ఈ మెయిన్ ఏంటంటే యాత్రికులకు భక్తులకు శ్రీవారి మీద కొంచెం కేర్లెస్ ఎక్కువ అవుతుంది. అసలు ఏం లేదు, తిరుమల అంతా లంచమే, ఎక్కడ లంచమే అనే మాట జరుగుతూనే ఉంది. మేము చూస్తూనే ఉన్నాము, దగ్గర 10 సంవత్సరాల నుంచి శ్రీవారి చదువుతున్నాము. ఆ తర్వాత వచ్చి లోపల మనం వైకుంఠ 2 కాంప్లెక్స్ లోకి వెళ్తాం మేము, ఎక్కువ మాకు అక్కడికి అన్నదాన క్యాంటీన్ కు అలా ఇస్తారు. లోపలికి వెళ్తే అసలు ఈ మెట్రిక్ బయోమెట్రిక్ ఉంది కదా ఫోటో తీసేది, వాళ్ళు కనీసం ఫోటో తీసుకోవడానికి మనకంటే లాంగ్వేజ్ వస్తుంది లేదా ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు మేము చూసాము. ఓల్డేజ్ పర్సన్స్ కూడా ఫోటోలు తీసుకునేదానికి కానీ వాళ్ళకు బాగా అర్థం కాక వేరే ఉంటే టూరిస్ట్ పడేస్తు ఎలాంటి అలా ఓల్డేజ్ పర్సన్స్ కూడా వాళ్ళ దగ్గర అసలు రెస్పాండింగ్ కూడా సరిగ్గా లేకుండా ఎలాంటి అలా అంటున్నారు బయోమెట్రిక్ గా. ఇప్పుడు ఒకటి ఏంటంటే శ్రీవారి సేవకుల్ని పెద్ద ఎత్తున వినియోగించుకుందాం అనేది మా ఉద్దేశం ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడున్న దళారుల్ని అవినీతిని ఎంత సాధ్యమవుతుందో అంతవరకు కూడా పూర్తిగా నిర్మూలిద్దాం అనేది ఉద్దేశం అనమాట. అందుకోసం ఏంటంటే దాంట్లో భాగంగా శ్రీవారి సేవకుల్ని ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారము ఫీడ్బ్యాక్ తీసుకోవటానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఒక 1 వీక్ 10 డేస్లో ఒక కార్యక్రమాన్ని కూడా దానికి చేపట్టబోతున్నాం అన్నమాట. శ్రీవారి సేవకుల ద్వారా కొన్ని సర్వే చేయడము, ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏంటంటే మీరు ఈరోజు డైలీ యువర్ ప్రీ ప్రోగ్రాంలో యువ ప్రోగ్రాంలో మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు చెప్పగలిగారు. అలా కాకుండా ప్రతి రాజంపేట నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది తిరుమలకు విశ్వవిఖ్యాతంగా అంతగా తిరుమల గురించి తెలుసుకోవడానికి కారణం అన్నమయ్య తలపాక అన్నమాచార్యులు. అసలు తాళ్ళపాక ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, మన రాష్ట్రంలో తాళ్ళపాక ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. తాళ్ళపాక బ్రహ్మోత్సవాలు అంటే దీంట్లో ఏంటంటే అండి, ముఖ్యంగా శ్రీవారి సేవకుల్ని కూడా ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది అనేది కూడా తెలుసుకుని చర్య తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. తర్వాత తాళ్లపాకకి సంబంధించి ఈ మధ్య మనం అక్కడ తాళ్లపాకలో అన్నమాచార్య ఉత్సవాలు కూడా మనం చేపట్టడం జరిగిందనమాట 1 నెల క్రితం. అదేవిధంగా అన్ని యాంగిల్స్లోనూ మనం ఎగ్జామిన్ చేసి అవినీతి మీద కానివ్వండి, ధర్మ ప్రచార కార్యక్రమంలో కానివ్వండి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సునీత గారు అనకాపల్లి నుంచి సార్. నమస్కారం సునీత గారు, చెప్పండి. హలో నమస్తే అండి, నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. యాక్చువల్లీ నేను ఏంటంటే మా ఫాదర్ ని నిన్న నవంబర్ లో దర్శనానికి తీసుకొచ్చానండి. అవునమ్మా. అప్పుడు అంటే ఆయన 65+, మేము మాకు అలాట్ చేసిన కాటేజ్ దగ్గర నుంచి లేపాక్షి దగ్గర నుంచి మీరు బస్ ఫెసిలిటీ ఇస్తున్నారు కదా, అక్కడ వరకు నాకు ట్రాన్స్పోర్ట్ కొంచెం ప్రాబ్లం అయిందండి. సో అంటే మీరు ఓన్లీ డైలీ 2 టైమ్స్ మాత్రం మీరు అది అంటే ఈ ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి ఈ 2 టైమ్స్ ఫెసిలిటీ టైమ్ లో కాటేజ్ దగ్గర నుంచి లేపాక్షి వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రీ కాదు, కొంచెం పే అయినా వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే, మేము కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చా మాకు కొంచెం అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళు సఫర్ అవ్వకుండా ఇప్పుడు ఉంటారు కదా అనేది నా సలహా అండి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి దేవాలయం దగ్గర ఏర్పాట్లు చేశాము, దేవాలయం చేరుకోవడానికి రామ్ బగీచా వైపు నుంచి వచ్చిన లేకపోతే మ్యూజియం ఎదురుగా ఉన్నటువంటి చోట నుంచి వచ్చిన మనకి ఇచ్చింది వేరే అకామిడేషన్ అంటే ఇక్కడ దగ్గర నుంచి మాకు అక్కడికి వెళ్ళడానికి మాకు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ లేకపోవడం
ఒక 10 మినిట్స్ స్పాన్ కోసం నేను అరౌండ్ 200 పే చేశానండి ట్రాన్స్పోర్ట్ కి. అది కరెక్ట్ అమ్మా. ఇప్పుడు తిరుమలకు వచ్చేటటువంటి వాళ్ళు ఈ 4 చదరపు కిలోమీటర్లలో ఏ అకామిడేషన్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ 10 గంటలు 3 గంటల స్లాట్ దేనికి రావాలనుకుంటున్నారు అన్నది మనం చేసే ప్రయత్నం కాదు కాబట్టి తప్పకుండా కుటుంబ సభ్యులు వాళ్ళ బాధ్యతగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడి నుంచి అయితే సేవలు ఏర్పాటు చేసిందో అంతవరకు తీసుకుని రావాలి. దాని విషయాలని పరిశీలించడానికి కూడా అవకాశం ఉండదు. ఓకేనండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మా పేరెంట్స్ నుంచి చాలా కేర్ తీసుకున్నారు, దగ్గర దర్శనం చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దీనికోసం కూడా మీరు ఎక్స్ట్రా ఏమైనా ఇవ్వగలిగితే. తిరుమల కష్టం కదా, మాకున్న రోడ్ లెంత్ గానీ డైరెక్షన్స్ గానీ ఎక్కడ ఉంటారో ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళని గానీ అన్ని సమస్యలు కాబట్టి మొదటి భాగం మీరు బాధ్యత తీసుకుంటే రెండో భాగం తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకుంటుంది. ఎలాగో మేము బాగా చేస్తున్నామని మీరే చెప్పారు కాబట్టి ఇంకా అంతటితో మనము మీకు థ్యాంక్స్ చెప్తూ. శివన్ నారాయణ గారు గుంటూరు నుంచి సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు శివన్ నారాయణ అండి, గుంటూరు నుంచి. శివన్ నారాయణ గారు చెప్పండి. మాది 305 సప్తగిరిలో అండి. మేము మా దగ్గర టోకెన్స్ అందరికి ఇస్తున్నాము ఇక్కడ రూములు కావాలని. వాళ్ళకి రూమ్ వచ్చినాక మెసేజ్ పంపిస్తే రూమ్ ఎలా 10 డేస్ ముందే బుక్ వెనక బ్యాక్ చేయడం 5 డేస్ అన్నారు. తర్వాత 10 డేస్ వచ్చాయని బోర్డు పెట్టారు అక్కడ కౌంటర్ లో. వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. తర్వాత రూమ్ వచ్చినట్టుగా మెసేజ్ అండి. ఇప్పుడు 10 దానికి మెసేజ్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు లెటర్ కూడా రాశాను సార్, రాజు గారికి, మీకు అందరికి నేను లెటర్ రాశాను. రిక్వెస్ట్ చేసి అందరికి రూమ్ వచ్చినట్టుగా మెసేజ్ వస్తే వాళ్ళు 10 డేస్ ముందు పంపిస్తారు కాబట్టి మెసేజ్ ఇచ్చారనుకోండి, హ్యాపీగా వాళ్ళు రాగలుగుతారు. ఏదో స్వామి దేవాలయం నేను ఒక రూమ్ అరేంజ్ చేశాను కాబట్టి అందరూ వచ్చి తీసుకున్నా. నేను అందరికి చేయగలను వల్ల అది కొద్ది నా కోరిక. దీని మీద ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నామండి. ఒక వారం రోజులుగా కావాలి డోనార్ నెంబర్ కి. వాళ్ళు ఎవరైతే బుక్ చేసుకుంటారో అది మెసేజ్. ఇప్పుడు అందరికి మెసేజ్ వస్తున్నాయి కదా, టికెట్ బుక్ చేసుకున్నా, బుక్ ట్రైన్ టికెట్ ఏదైనా బస్ టికెట్ అది కూడా ఒక మెసేజ్ లాగా వాళ్ళకి వస్తే హ్యాపీగా ఇంకా ఉంటారని. మాకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, దాన్ని పరిశీలించిన తర్వాత యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇంకొక ఒక వారం రోజుల్లోగా అడ్వాన్స్ రిజర్వేషన్ వాళ్ళకి డోనార్స్ కి కూడా రూమ్ బుక్ కాగానే SMS మెసేజ్ పంపిస్తామండి. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాము, ఇంప్లిమెంటేషన్ ఒక వారం రోజులు పడుతుంది అనమాట అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఈ కార్యక్రమంలో 23 సజెషన్స్ కానివ్వండి, కంప్లైంట్స్ కానీ రావడం జరిగింది. ఆన్లైన్ సర్వీసెస్ గురించి 6, టెంపుల్ రిలేటెడ్ 1, అన్నప్రసాదం గురించి, విజిలెన్స్, లడ్డు ప్రసాదం గురించి, శ్రీవారి సేవ, ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి వాటి గురించి చాలా సలహాలు సూచనలు రావడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి నెల ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము. ఇందులో వచ్చిన సూచనలన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫోరం ఒకటే కాకుండా మన కాల్ సెంటర్ ఉంది, దానికి కూడా మీరు కనుక సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చినట్లయితే వాటి మీద కూడా మనం ఏది చేయటానికి అవకాశం ఉంటుంది, భక్తులకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు అందించడానికి కానివ్వండి, మెరుగైన వైద్య విద్యా రంగంలో సేవలు అందించడానికి కానివ్వండి, మెరుగైన ధార్మిక కార్యక్రమాలు చేపట్టడానికి కానివ్వండి, మీరు సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి మన కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మరొక్కసారి మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు నిర్వహించిన డయల్ ఎవర్ ఈవో కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యల్ని తెలియజేస్తూ అమూల్యమైన మీ సలహాలు సూచనలు ఇచ్చిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక అభివందన అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారికి, ఇతర అధికారులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇక వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా జులై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.